close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. Hello, hi, and andriki namaste. Welcome back to our channel. Main Prama Kitchen. Iroza ite nenu. ఒక స్వీట్ డిస్ మిక్స్ చూపించాలని అనుకుంటున్నానండి. స్వీట్ తినాలనుకున్నప్పుడు మనము బియ్యం పిండి, బెల్లం ఉంటే చాలండి ఇంట్లో. ఇంకేముండన అవసరం లేదు, ఇంకే పిండి అయిన అవసరం లేదు. ఆ రెండింటితోటి మనము స్వీటు ఎలా చేసుకోవచ్చు, ఇప్పుడు మనం ఎలా చేయాలనేది చూస్తాము. మామూలుగా అయితే బియ్యం పిండి ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ స్వీట్ని ఎలా చేయాలనేది చూద్దాము. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే, చాలా స్మూత్గా కూడా వస్తుంది. మామూలుగా పిల్లలు అడుగుతారు కదండి తినడానికని, అప్పుడు మనం ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలా చేసేసి పిల్లలకు పెట్టేసేయచ్చు. కొంచెం బెల్లం వేసేసుకొని కొంచెం బియ్యం పిండిలో కలిపి తడిపి పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ లాగదన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని మీకు చూపిస్తున్నాను నేను, చూడండి ఎలా ఉందో. నేనైతే ఒక అరకప్పు తీసుకున్నాను పిండి, దానికి సరిపడా బెల్లం కూడా తీసుకున్నాను. రెండు వేసి కలిపేసేసి పెట్టేసాను. ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మనకి బాగా సాఫ్ట్గా వస్తుంది అట్టు అనేది. అలాగే బాణలు పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్ల కంటే ఎక్కువ పట్టదన్నమాట, అది మనకి కలర్ కూడా చాలా సూపర్గా వస్తుంది. 2 స్పూన్లు కూడా మనకి ఎక్కువ అయిపోతుంది అన్నమాట ఆయిల్. మళ్ళీ చాలదని నేనైతే 2 స్పూన్లు వేసాను. చూడండి ఎలా కాలిపోతుందో, మనకి కలర్ చూడండి ఎలా వస్తుందో. మినప్పిండి లేకుండానే, ఏ పిండి లేకుండానే, ఓన్లీ బియ్యం పిండి బెల్లంతోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చు. టైం కూడా మనం తక్కువ టైంలో మనకి 5 నిమిషాల్లోపే అయిపోతుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి మీకు చూపిస్తే మీరు కూడా చేసుకుంటారని చూపిస్తున్నాను. స్వీట్ కూడా బాగానే ఉంటుంది, మనకు సరిపడా వేసుకోవాలి. మామూలుగా స్వీట్ వేస్తే, మామూలు బెల్లం వేసి వేస్తే అతుక్కుంటుంది, దోశ పెన్నులకి అలా అంటారు, అలా కాదండి. చూడండి ఎలా వచ్చేస్తుందో. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు చేసి పిల్లలకు పెట్టచ్చు. మీకు కూడా నచ్చుతుందండి, మీకు నచ్చుతుంది, మన పిల్లలకు కూడా నచ్చుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనకి ఆల్రెడీ అయిపోయిందండి ఈ అట్ అయితే. ఇప్పుడు మనం చింత చిగురు, మా ఇంట్లో చింత చిగురు ఉంది, చింత చెట్టు ఉందండి ఇంట్లో, చిన్న చెట్టు అన్నమాట అది. దానికైతే చిగురు చాలా వస్తుంటుంది. నేనైతే ఆ ముదిరాకంతా చూసేస్తుంటాను 4 రోజులకు ఒకసారి. ఇంతకుముందు కూడా నేను మీకు ఆ చెట్టు కూడా చూపించానండి, వీడియోలో పెట్టాను. ఇప్పుడైతే చింత చిగురు కోస్తామండి. చెట్టు దగ్గర కలిపి కోసేసుకున్నాము. చూడండి ఎలా ఉందో, చాలా వచ్చిందండి. అప్పుడప్పుడు వస్తుంటుంది అన్నమాట. మనం దూసేసే కొంది మనకి చింత చిగురు ఎక్కువ వస్తుంది. చింత చెట్టు ఉండే గుణం ఏదండి, మనం ఎంత దూస్తే అంత చింత చిగురు వస్తుంది అన్నమాట. నేనైతే అప్పుడప్పుడు దూసేస్తుంటాను. చింత చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మార్కెట్లో కూడా చింత చిగురు అమ్ముతారు, కానీ 10 రూపీస్ కొంచెమే పెడతారనమాట. అయిపోయిందండి చింత చిగురు కోయటం. చూసారు కదండి ఈ వీడియో, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.